हाय फ्रेंड्स ना पेर सुमंत चूस्तुन्नदी ग्रूटाम यूट्यूब चैनल इवाल नेनु चेप्पबोये टापिक विंडमिल एनर्जी सो काबट्टी फ्रेंड्स वीडियो नेनु विंडमिल गुरिंची ब्रीफ एक्सप्लेन चेस्तानु आ विंडमिल लो एमेम उंटदी ఆ ఫ్యాన్ లోపల అంటే విండ్ మిల్ సింపుల్ చెప్పాలంటే అది పవర్ జనరేషన్కి వాడతారు. దాని నుండి విండ్ నుంచి మనం ఏ విధంగా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాం అంటే పవర్ని ప్రొడ్యూస్ చేస్తామన్న కాన్సెప్ట్ని నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి నా యొక్క డయాగ్రామ్ వేసుకున్న తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ పక్కన పార్ట్స్ కూడా రాస్తాను, ఒక్కొక్క పార్ట్ ఏం జరుగుతుంది లోపల ఆపరేషన్ అన్న కాన్సెప్ట్ నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో కాబట్టి ఫ్రెండ్స్ నేను ఈ టాపిక్లో చెప్పేది ఏంటంటే ఆల్రెడీ చెప్పాను, విండ్ టర్బైన్ గురించి చెప్తాను, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి డయాగ్రామ్ అంతా కరెక్ట్ లేకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. బట్ కానీ ఎవ్రీ ఒక్క పార్ట్, ప్రతి ఒక్క పార్ట్ ఇందులో ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే కన ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ ఏంటంటే కన ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే విండ్ అనేది అంటే విండ్ ఎనర్జీ అనేది నేను ఇస్తున్నాను. సో కాబట్టి ప్రిన్సిపల్ సో కాబట్టి విండ్ ఎనర్జీ వచ్చేసి విండ్ ఎనర్జీని తీసుకొని దాన్ని మెకానికల్ ఇన్పుట్గా ఇచ్చి మెకానికల్ నుంచి ఎలక్ట్రికల్గా నేను కన్వర్ట్ చేస్తున్నాను. సో కాబట్టి ఎప్పుడైతే విండ్ ఎనర్జీ వస్తుందో విండ్ ఎనర్జీ వచ్చి బ్లేడ్స్ని టచ్ చేసినప్పుడు ఏంటంటే ఒక కైనటిక్ ఎనర్జీ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఫోర్స్ వచ్చేసి కైనటిక్ ఎనర్జీగా మారుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎయిర్ ఫోర్స్గా వచ్చి బ్లేడ్స్ని టచ్ చేస్తుందో బ్లేడ్స్ అనేవి మూమెంట్ అవుతాయి. మూమెంట్ వల్ల ఫోర్స్ వస్తుంది, ఫోర్స్ వల్ల కైనటిక్ ఎనర్జీ వస్తుంది. కైనటిక్ ఎనర్జీ వచ్చిన తర్వాత కైనటిక్ ఎనర్జీ వస్తుంది. సో కాబట్టి కైనటిక్ అని రాస్తున్నాను. కైనటిక్ ఎనర్జీ వచ్చిన తర్వాత మెకానికల్ వస్తుంది. ఎందుకంటే కైనటిక్ ఎనర్జీ వచ్చిన తర్వాత మూమెంట్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఆ మూమెంటే మెకానికల్ మూమెంట్. మెకానికల్ నుంచి ఎలక్ట్రికల్ వస్తుంది. అంటే ఈ మెకానికల్ మూమెంట్ అనేది జనరేటర్కి ఇస్తే, జనరేటర్కి మెకానికల్ ఇస్తే అవుట్పుట్ వచ్చేసి ఎలక్ట్రికల్ వస్తుంది. సో కాబట్టి ఈ ఎలక్ట్రికల్ తీసుకొని మన యొక్క ట్రాన్స్ఫార్మర్కి ఇస్తాం. ట్రాన్స్ఫార్మర్లో స్టెప్ అప్ కావాలంటే స్టెప్ అప్, లేకపోతే స్టెప్ డౌన్ కావాలంటే స్టెప్ డౌను. సో కాబట్టి ఆ వోల్టేజెస్ని స్టెప్ అప్ ఆ స్టెప్ డౌన్ చేసిన తర్వాత దగ్గరలో ఉన్న ట్రాన్స్మిషన్ లైన్కి ఇస్తాం, పక్కనే ఉన్న ట్రాన్స్మిషన్ లైన్కి ఇస్తాం. ఆ ట్రాన్స్మిషన్ లైన్ నుంచి ఆ దగ్గరలో ఉన్న ఇండస్ట్రీకి కానీ, లేకపోతే ఆ పక్కనే ఉన్న హౌసెస్కి కానీ, లేకపోతే ఆ పక్కనే ఉన్నటువంటి గ్రిడ్కి అయితే గ్రిడ్కి కానీ మనం సప్లై ఇస్తాం. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ యొక్క ఒక్కొక్క పార్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండేది మనకు యానిమోమీటర్. యానిమోమీటర్ అంటే ఏంటంటే కన సింపుల్ చెప్పాలంటే ఈ యానిమోమీటర్ అనేది ఇది ఫ్రెండ్స్. ఎప్పుడైనా వర్షాలు పడేటప్పుడు మన న్యూస్ ఛానల్స్లో ఒక సింపుల్ చెప్పాలంటే ఒక కప్స్ అనేవి తిరుగుతా రొటేట్ అవుతా చూపిస్తారు. సో కాబట్టి ఈ విధంగా ఉంటుంది యాక్చువల్గా అయితే. సో కాబట్టి ఎప్పుడైతే విండ్ అనేది వాటి గుండా ఫ్లో అయినప్పుడు ఏంటంటే వీటి గుండా ఫ్లో అయినప్పుడు ఇది వెంటనే రొటేట్ అవుతుంది. అంటే ఈ విధంగా ఫ్లో అయినప్పుడు ఇది ఇట్లా క్లాక్ వైస్లో కానీ లేకపోతే యాంటీ క్లాక్ వైస్లో కానీ ఏ విధంగా అయినా రొటేట్ అవుతుంది. సో కాబట్టి అది ఇక్కడ పైన టాప్లో ఉంటుంది. దీని యొక్క మెయిన్ ఆపరేషన్ ఏంటంటే కన ఎప్పుడైతే గాలి వస్తుందో వచ్చినప్పుడు ఏంటంటే ఇది తిరుగుతుంది, పైన రొటేట్ అవుతుంది. ఈ రొటేట్ అయినప్పుడు ఆ యొక్క ఎంతైతే ఎంత స్పీడ్ అయితే రొటేట్ అవుతుందో ఆ స్పీడ్ని మెజర్ చేసి పక్కనే ఉన్న కంట్రోలర్కి పంపిస్తుంది. ఈ కంట్రోలర్ అంటే ఏంటంటే ఇది యానిమోమీటర్. సింపుల్గా ఎంత స్పీడ్ అయితే వస్తుందో ఆ స్పీడ్ని మెజర్ చేసి ఆ యొక్క సిగ్నల్ని కంట్రోలర్కి పంపిస్తుంది. సో కాబట్టి అది దాని యొక్క ఆపరేషను. దాని తర్వాత కంట్రోలర్ యొక్క ఆపరేషన్ ఏంటంటే కన సింపుల్ చెప్పాలి అంటే కన సో కాబట్టి పేరులోనే ఉంది కంట్రోలర్. అంటే ప్రతి విండ్ టర్బైన్లో ఉన్నటువంటి లేకపోతే విండ్ మిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్ట్ని ఇది కంట్రోల్ చేస్తుంది. జనరేటర్ అయినా కావచ్చు, గేర్ బాక్స్ అయినా కావచ్చు, రోటర్ యొక్క కావచ్చు, బ్లేడ్స్ని కావచ్చు, లేకపోతే టవర్ని కావచ్చు, అంటే టవర్ని అంటే ఈ యామ్ డ్రైవ్ని కావచ్చు, ఏదైనా కానీ ఈ ఒక్క పార్ట్ మొత్తం సిస్టాన్ని అంతా కంట్రోల్ చేస్తుంది. సో కాబట్టి అందుకే దానికి పేరు పెట్టింది కంట్రోలర్ అని పేరు పెట్టారు ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది ఒకటి. నా యొక్క నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హబ్ అంటే సింపుల్ చెప్పాలంటే రోటర్ యొక్క ముందు పార్ట్లో సింపుల్ చెప్పాలంటే బ్లేడ్స్ అన్నిటినీ కనెక్ట్ చేసి పెట్టేదాన్నే హబ్ అంటారు. సింపుల్ చెప్పాలంటే మన ఫ్యాన్కి చూస్తే కన ఫ్యాన్కి ముందర పక్క ఇది హబ్ ఉంటుంది. ఇక్కడ ఒక రెక్క, ఇక్కడ ఒక రెక్క అండ్ ఇక్కడ ఒక రెక్క. సింపుల్ చెప్పాలంటే ఇవి బ్లేడ్స్ అనుకుంటే కన ఈ పార్ట్నే మనం హబ్ అంటాము. సో కాబట్టి ఫ్రంట్ వ్యూ నుంచి చూసినప్పుడు ఇది కనిపిస్తుంది. సో కాబట్టి దీన్నే మనం హబ్ అంటాం. సో కాబట్టి ఆ హబ్ నాకు ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంటుంది. యాక్చువల్గా అయితే నేను 3 బ్లేడ్స్ వేయాలి, బట్ కానీ ఏంటంటే చూపించడానికి కొద్దిగా అక్వర్డ్గా అంటే కొద్దిగా గలీజ్గా కనపడుతుంది కాబట్టి అంత బాగా కనిపించదు కాబట్టి నేను 2 బ్లేడ్స్ మాత్రమే వేశాను. సో కాబట్టి నా యొక్క హబ్ ఇది, దీన్ని హబ్ అంటాము. సో కాబట్టి ఇది అయిపోయింది బ్లేడ్స్.
బ్లేడ్స్ అనేది ఏంటంటే ఫైబర్ గ్లాస్తో కానీ లేకపోతే సమ్ టైప్ ఆఫ్ వుడ్ చెక్కలతో కానీ చేస్తారు ఫ్రెండ్స్. మ్యాక్సిమం విండ్ మిల్స్లో ప్రతి ఒక్క చోట వాడేది ఫైబర్ గ్లాస్ యొక్క బ్లేడ్స్ని వాడతారు, ఎందుకంటే లైఫ్ లాంగ్ ఎక్కువ వస్తాయి. బట్ కానీ మెటల్ వాడితే వెయిట్ ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి మెటల్ వాడరు. సో కాబట్టి అది కాక రస్టింగ్ ఫామ్ అవుతుంది. సో కాబట్టి ఫైబర్ గ్లాస్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి ఫైబర్ గ్లాస్ వాడతారు. సో కాబట్టి ఇది నా యొక్క బ్లేడ్స్ అనేది ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ బ్లేడ్స్, ఎందుకంటే కన్నా కైనెటిక్ విండ్ ఎనర్జీని కైనెటిక్గా మార్చే ఎక్విప్మెంటే బ్లేడ్స్. సో కాబట్టి అందుకే మనం బ్లేడ్స్ పెడతాము. సో కాబట్టి అది యొక్క నా బ్లేడ్ పిచ్. యాక్చువల్గా అయితే పిచ్ కానీ లేకపోతే పిచ్ యాంగిల్ అంటారు. సో కాబట్టి ఈ పిచ్ యాంగిల్ అంటే ఏంటంటే ఈ బ్లేడ్ యొక్క యాంగిల్ని చెప్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లేడ్ ఇలా ఉందనుకోండి ఫ్రెండ్స్, ఒక బ్లేడ్ ఇలా ఉంటే ఎప్పుడైతే విండ్ అనేది ఇలా ఫ్లో అయితే అడ్డుకుంటుంది. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే రొటేటింగ్ అవ్వదు. అదే విత్ సమ్ యాంగిల్ తీటాతో ఉంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ అది ఇలానే ఉందనుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే యాంగిల్ అనేది టచ్ చేస్తుందో టచ్ చేసినప్పుడు ఏంటంటే ఈ రోటర్ అంటే ఈ బ్లేడ్ అనేది రొటేట్ అవ్వడానికి మూవ్ చేస్తుంది. సో కాబట్టి విత్ యాంగిల్ టీటాలో పెట్టేదాన్ని మనం పిచ్ అంటాం. సో కాబట్టి ఈ పిచ్ యాంగిల్ అనేది సమ్ టీటాతో ఉంటుంది. ఒకవేళ గాలి కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, సో కాబట్టి గాలి కన్నా తక్కువ వస్తే విత్ సమ్ యాంగిల్ టీటాతో పెడతారు ఆ బ్లేడ్ని. ఒకవేళ ఎక్కువ వస్తే కనుక మళ్ళీ చేంజ్ చేస్తారు, ఇంకా ఎక్కువ వస్తే కనుక ఇంకా చేంజ్ చేస్తారు. ఆ యొక్క విండ్ స్పీడ్ని బట్టి ఆ యొక్క యాంగిల్ టీటాని అంటే ఆ పిచ్ యాంగిల్ని సెట్ చేసి పెట్టుకుంటారు. అదే నా పిచ్ యాంగిల్ లేకపోతే పిచ్ అయినా అంటాం. సో కాబట్టి ఫ్రెండ్స్ అందుకే నేను ఈ యొక్క యారో మార్క్ అనేది పెట్టాను, ఎందుకంటే విత్ యాంగిల్ సమ్ టీటాతో రొటేట్ చేయొచ్చు. ఈ రొటేట్ ఏ విధంగా చేయొచ్చు అనేది కంట్రోలర్ చెప్తుంది. ఎందుకంటే కంట్రోలర్ నుంచి విండ్ ఈ యానిమోమీటర్ నుంచి ఎంత స్పీడ్ అయితే మెజర్ చేస్తుందో ఆ స్పీడ్ని బేస్ చేసుకొని ఇది ఎంత యాంగిల్తో ఉండాలి అని చెప్పేదే పిచ్ యాంగిల్. సో కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నా యొక్క రోటర్ పిచ్ యాంగిల్ తర్వాత ఈ బ్లేడ్స్ అనేవి లేకపోతే ఈ హబ్ బ్లేడ్స్ అన్నీ కనెక్ట్ అయ్యేది రోటర్కి. సో కాబట్టి రోటర్ అనేది ఎందుకంటే సో కాబట్టి ఇదంతా నా షాఫ్ట్ అనుకుంటే కనుక రోటర్ ఉంటుంది. ఈ రోటరే మెకానికల్ ఎనర్జీని ఇస్తుంది. దేనికి? గేర్ బాక్స్కి. ఫస్ట్ గేర్ బాక్స్కి ఇస్తుంది, గేర్ బాక్స్ నుండి మళ్ళీ జనరేటర్. సో కాబట్టి రోటర్ అనేది సింపుల్గా రోటర్ ఎందుకంటే కనుక మెకానికల్ ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి రోటర్ వాడతాము. యాక్చువల్గా అయితే ఇక్కడ బేరింగ్స్ ఉంటాయి లూబ్రికేషన్ కోసము, అంటే ఫ్రిక్షన్ని తగ్గించుకోవడానికి ఈ బేరింగ్స్ అనేవి వాడతాం, రోటర్ కూడా వాడతాం. అంటే రోటర్ అనేది మెకానికల్ ఇన్పుట్ అంటే మెకానికల్ ఇవ్వాలి కాబట్టి రోటర్ వాడతాం. సో కాబట్టి ఇక్కడ బ్రేక్స్ ఉంటాయి. ఈ బ్రేక్స్ ఎందుకంటే ఒకవేళ కొన్నిసార్లు ఏంటంటే హై ఎయిర్స్ వస్తాయి అంటే హై విండ్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ బ్రేక్స్ వేస్తారు. అంటే సింపుల్ చెప్పాలంటే స్టార్టింగ్లో కొద్దిగా తక్కువ అంటే విండ్ ఫోర్స్ అనేది తక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దీనికి ఎలక్ట్రికల్ ఇన్పుట్ దీనికి ఇస్తారు ఫ్రెండ్స్. స్టార్టింగ్లో ఇది తిరగాలి అంటే కనుక వీళ్ళు సప్లై ఇస్తారు కొద్దిగా. అది ఎప్పుడైతే కొద్దిగా స్పీడ్ తిరుగుతుందో అప్పుడు వెంటనే ఇంకా విండ్ ఆటోమేటిక్గా విండ్ అనేది ఫ్లో ఉంటుంది కాబట్టి విండ్ నుంచి ఇంకా మెకానికల్ ఎనర్జీని తీసుకొని అంటే కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి ఇంకా దాని నుంచి మెకానికల్ టు ఎలక్ట్రికల్గా కన్వర్ట్ చేస్తారు. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బ్రేక్స్ కాబట్టి ఎప్పుడన్నా హై విండ్స్ కనుక ఫ్లో అయితే ఎప్పుడన్నా తుఫాన్లు అలాంటి టైంలో వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ బ్రేక్స్ అనేవి అప్లై చేస్తారు ఎక్కువ స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా 50 RPMతో తిరగాలి అనుకుంటే కనుక అంటే రెవల్యూషన్ పర్ మినిట్తో తిరగాలి అనుకుంటే కనుక ఎక్కువ విండ్ వచ్చినప్పుడు ఇంకా కొద్దిగా ఫాస్ట్గా తిరుగుతుంది. 100 వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, కానీ దీని కెపాసిటీ 70 అనుకోండి, 70 RPM కెపాసిటీ ఉంటే కనుక ఒకవేళ అది 100 తిరిగితే ఏమవుతుందంటే మొత్తం డ్యామేజ్ అవుతుంది. సో కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే బ్రేక్స్ని అప్లై చేసి దాని యొక్క స్పీడ్ని వేరీ చేస్తారు. ఫాస్ట్ తిరిగేదాన్ని పక్కన బ్రేక్స్ అప్లై చేసి స్లో చేస్తారు. సో కాబట్టి అందుకు మనం బ్రేక్స్ వాడతాం అండ్ రోటర్ వాడతాం. సో కాబట్టి నెక్స్ట్ లో స్పీడ్ షాఫ్ట్. సో కాబట్టి ఇది స్లోగా తిరుగుతుంది కాబట్టి ఈ షాఫ్ట్ నాకు స్లోగా తిరుగుతుంది కాబట్టి దీన్ని లో స్పీడ్ షాఫ్ట్ అంటాం. ఇంకోటి ఏంటంటే దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఏంటంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే చాలా పెద్దగా ఉంటుంది ఈ రోటర్ అనేది అంటే ఈ యొక్క షాఫ్ట్ అనేది. ఎందుకంటే కనుక ఇంత బరువుని అంటే ఈ ఫైబర్ గ్లాస్తో మేడప్ అయిన బ్లేడ్స్ని పట్టుకోవాలి కాబట్టి అండ్ యాజ్ వెల్ యాజ్ మెకానికల్ ఇన్పుట్ ఎక్కువ ఇవ్వాలి కాబట్టి ఈ యొక్క షాఫ్ట్ అనేది వెడ్త్ ఎక్కువ ఉంటుంది. వెయిట్గా లేకపోతే స్పీడ్గా లో ఒకవేళ స్పీడ్గా తక్కువ ఉంటే వెయిట్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది. వెయిట్ ఆఫ్ ద షాఫ్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ స్పీడ్గా ఎక్కువ ఉంటే
వెయిట్ యొక్క అంటే షాఫ్ట్ వెయిట్ వచ్చేసి తక్కువ ఉంటుంది. సింపుల్ చెప్తాను, ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉంది, స్పీడ్ వచ్చేసి తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇది నా లో స్పీడ్ షాఫ్ట్, పేరులోనే ఉంది లో స్పీడ్ షాఫ్ట్, అంటే ఈ షాఫ్ట్ అనేది లో స్పీడ్తో తిరుగుతుంది అని చెప్పేదే లో స్పీడ్ షాఫ్ట్. దాని తర్వాత గేర్ బాక్స్, గేర్ బాక్స్ ఎందుకంటే స్పీడ్ అనేది లోగా తిరిగినప్పుడు మెకానికల్ ఎనర్జీ కూడా స్లోగా వస్తుంది, అంటే స్లోగా వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు జనరేటర్ తిరగాలంటే కాన్స్టెంట్ స్పీడ్ రావాలి. ఈ కాన్స్టెంట్ స్పీడ్ ఏం చేస్తుందంటే కాన్స్టెంట్ స్పీడ్ వస్తేనే మనకు కరెక్ట్గా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో కాబట్టి ఈ గేర్ బాక్స్ ఏం చేస్తుందంటే ఈ మెకానికల్ ఎనర్జీని తీసుకొని హై స్పీడ్ని, గేర్ బాక్స్ ఈ యొక్క ఆపరేషన్ ఏంటంటే, ఇది గేర్ బాక్స్ అనుకుంటే కనుక సింపుల్గా బాక్స్ అని రాస్తాను, గేర్ బాక్స్. ఒకవేళ లో స్పీడ్ కనుక దీనికి మెకానికల్గా ఇస్తే ఇది హై స్పీడ్తో అవుట్పుట్ ఇస్తుంది. ఇది మెకానికల్ ఎనర్జీ లో స్పీడ్ ఇస్తే హై స్పీడ్గా జనరేట్ చేసి, అంటే హై స్పీడ్తో తిరిగి ఇది జనరేటర్ కనెక్ట్ అవుతుంది. అది ఏ విధంగా అంటే కనుక యాక్చువల్గా అయితే ఇంటర్నల్గా, అంటే లోపల ఏ విధంగా ఉంటుంది అంటే కనుక లోపల ఇలా ఒక చిన్న పల్ల చక్రం లాగా ఉంటుంది లో స్పీడ్ షాఫ్ట్ ఇది. దీని తర్వాత చిన్న చిన్న దీనికి కనెక్ట్ అయ్యి చిన్న చిన్న చిన్నవి, అంటే ఇలా ఒక చిన్న పల్ల చక్రాలలాగా ఉంటాయి. సింపుల్ చెప్పాలంటే చిన్న చిన్న వాల్ క్లాక్స్లో లేకపోతే చిన్న చిన్న మోటార్స్లో కనెక్టర్స్ ఉంటాయి. సో కాబట్టి ఈ విధంగా కనెక్ట్ అయ్యి ఇది హై స్పీడ్తో అనేది రొటేట్ అవుతుంది. సో కాబట్టి గేర్ బాక్స్ యొక్క ఆపరేషన్ ఏంటంటే లో స్పీడ్ని హై స్పీడ్గా మెకానికల్ ఎనర్జీగా అవుట్పుట్ వస్తుంది. సో కాబట్టి అది నా యొక్క గేర్ బాక్స్ హై స్పీడ్ షాఫ్ట్. ఆ యొక్క స్పీడ్ని నెక్స్ట్ ఇది ఇక్కడేమో లో స్పీడ్ షాఫ్ట్, లో స్పీడ్ నుంచి హై స్పీడ్కి జనరేట్ చేసింది, హై స్పీడ్ అనేది ఇక్కడ ఉంది. సో కాబట్టి ఈ షాఫ్ట్ అనేది హై స్పీడ్తో వచ్చింది, జనరేటర్కి కనెక్ట్ చేయాలి కాబట్టి మనం వెంటనే ఏం చేసామంటే హై స్పీడ్ షాఫ్ట్ అనేది మధ్యలో పెట్టుకున్నాం. త్రూ హై స్పీడ్ షాఫ్ట్ ద్వారా మనము జనరేటర్కి కనెక్ట్ చేసాం. ఏది ఈ టోటల్ రోటర్ అనేది గేర్ బాక్స్కి ఇచ్చి గేర్ బాక్స్ నుంచి హై స్పీడ్గా కన్వర్ట్ చేసి హై స్పీడ్ని జనరేటర్కి కనెక్ట్ చేసాం. సో కాబట్టి నేను ఆల్రెడీ చెప్పాను, హై స్పీడ్ ఉందంటే కనుక స్పీడ్ కనుక హై ఉంటే వెయిట్ కనుక తక్కువ ఉంటుంది. సో కాబట్టి ముందుగా నేను చెప్పింది ఈ లో స్పీడ్ షాఫ్ట్ అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లు చాలా పెద్దగా ఉంటే లో స్పీడ్ షాఫ్ట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, ఎందుకంటే స్పీడ్ ఎక్కువ కావాలి కాబట్టి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది తక్కువ ఉండాలి. సో కాబట్టి ఇది నా యొక్క ఫ్రెండ్స్ నా యొక్క హై స్పీడ్ షాఫ్ట్ అయిపోయింది. దాని తర్వాత జనరేటర్ యొక్క ప్రిన్సిపల్ సింపుల్ చెప్పాలంటే దాని యొక్క ఇన్పుట్ ఎనర్జీ మెకానికల్, దాని యొక్క అవుట్పుట్ ఎనర్జీ ఎలక్ట్రికల్. సో కాబట్టి అది యొక్క ఆ వర్కింగే నా యొక్క దీని యొక్క ఆపరేషనే జనరేటర్. సో కాబట్టి జనరేటర్కి మెకానికల్ ఎనర్జీ అండ్ అవుట్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది కాబట్టి అది ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకొని ట్రాన్స్ఫార్మర్కి ఇస్తాము, ట్రాన్స్ఫార్మర్ నుంచి గ్రిడ్కో ట్రాన్స్మిషన్ లైన్కో ఇస్తాము. సో కాబట్టి సో కాబట్టి అది నా యొక్క జనరేటరు. దాని తర్వాత నాజిల్లే అంటే ఏంటంటే కదా నా యొక్క గేర్ బాక్స్ని షాఫ్ట్స్ని రెండు షాఫ్ట్లను యాజ్ వెల్ యాజ్ ఈ యొక్క బ్రేక్స్ని కంట్రోలర్ని ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ని క్లోజ్ చేసే పార్టే నా యొక్క నాజిల్లే. సింపుల్ చెప్పాలంటే ఒక కప్ అవుటర్ మోస్ట్ లేయర్ అంటాం, లేకపోతే సింపుల్ చెప్పాలంటే ఒక కేసింగ్ అనొచ్చు దీన్నే, లేకపోతే కప్ అయినా అనొచ్చు సింపుల్గా. సో కాబట్టి దీన్నే మనం నాజిల్లే అంటాం, అంటే ఈ టోటల్ పార్ట్ని మనం నాజిల్లే అంటాం. ప్రతి ఒక్క ఇంటర్నల్ పార్ట్ని కవర్ చేసే ఒక్క పార్టే నాజిల్లే. సో కాబట్టి అది నా యొక్క ఆపరేషన్. విండ్ వైన్ అనేది ఏంటంటే, ఈ విండ్ వైన్ అనేది సింపుల్ చెప్పాలంటే ఒక ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ అని కాదు ఫ్రెండ్స్, సింపుల్ చెప్పాలంటే ఇది డైరెక్షన్ చూపిస్తుంది, ఎటు పక్క నుంచి విండ్ వస్తుంది అని చెప్పేదే విండ్ వైన్. బట్ కానీ ఎవరైనా కన్ఫ్యూజ్ అయిపోతారు విండ్ వైన్ యానిమోమీటర్ ఒకటే అని. విండ్ వైన్ ఏం చేస్తుందంటే ఎటు పక్క నుంచి, లేకపోతే ఎటువైపు నుంచి విండో వస్తుంది అని చెప్పేదే విండ్ వైన్. బట్ కానీ ఎంత విండ్ వస్తుంది అని చెప్పేదే యానిమోమీటర్. సో కాబట్టి ఈ రెండు దీనికే అంటే కంట్రోలర్కే కనెక్ట్ అయి ఉంటుంది. సో కాబట్టి ఇది నా యొక్క విండ్ వైన్ యొక్క ఆపరేషన్. సో కాబట్టి విండ్ వైన్ యొక్క ఆపరేషన్ ఇది. దాని తర్వాత ఉండేది యామ్ డ్రైవ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ చెప్పాలంటే యాక్చువల్గా ఇక్కడ ఒక మోటార్ ఉంటుంది. ఈ మోటార్ ఏం చేస్తుందంటే ఈ టోటల్ పార్ట్ని రొటేట్ చేస్తుంది. అంటే సింపుల్ చెప్పాలంటే ఇదే నా యొక్క విండ్ మిల్ అనుకుంటే కనుక, అంటే విండ్ టర్బైన్ అనుకుంటే కనుక ఈడ ముందర ఫ్యాన్స్ ఉంటాయి, ఎటుపక్క నుంచి గాలి వస్తుందో
నేను ఆల్రెడీ చెప్పాను, ఎటు పక్క నుంచి గాలి వస్తుందో అది మెజర్ చేసి విండ్ వైన్ ఇక్కడికి పంపిస్తే ఈ విండ్ టర్బైన్ అనేది మొత్తము యామ్ డ్రైవ్కి ఈ కంట్రోలర్ ద్వారా ఏం చేస్తారంటే యామ్ డ్రైవ్కి మెసేజ్ పంపిస్తుంది. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ నుంచి ఎక్కువ విండ్ అనేది ఫ్లో అవుతుంది అనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు ఏం చేస్తా అంటే కంట్రోలర్ యామ్ డ్రైవ్కి మెసేజ్ చేస్తుంది, అంటే సిగ్నల్ పంపిస్తుంది. ఈ యామ్ డ్రైవ్ అనేది ఒక మోటార్ ఉంటుంది, ఈ టోటల్ అంటే ఈ టోటల్ యొక్క నాజిల్ పార్ట్ని లేకపోతే ఈ టర్బైన్ పార్ట్ని ఒకవైపు నుంచి అంటే ఒక సైడ్ నుంచి ఇంకో వైపుకి రొటేట్ చేస్తుంది. ఎటుపక్క నుంచి ఎక్కువ విండ్ అయితే వస్తుందో అటుపక్కకి ఆ డైరెక్షన్ విధంగా వెంటనే ఈ టోటల్ పార్ట్ అంతా రొటేట్ చేస్తుంది. సో కాబట్టి ఆ యొక్క ఆపరేషనే నా యొక్క యామ్ డ్రైవ్. సో కాబట్టి అది ఒక నా యామ్ డ్రైవ్. సో కాబట్టి నా యొక్క లాస్ట్ టర్మ్ ఏంటంటే టవర్. నా యొక్క టవర్ ఏంటంటే సింపుల్గా ఆల్రెడీ నేను చెప్పాను, నా యొక్క టోటల్ ఈ ఎక్విప్మెంట్ని మొత్తం ఈ టోటల్ ఎక్విప్మెంట్ మొత్తం హోల్డ్ చెయ్యాలి అంటే కన్నా నా యొక్క బేస్మెంట్ కావాలి. ఈ బేస్మెంటే ఇది, దీన్నే టవర్ అని అంటాం. ఈ టోటల్ ఎక్విప్మెంట్ పాతి మొత్తం మోసేది ఈ యొక్క టవర్. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ నా యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ దాని యొక్క సబ్పార్ట్స్, ఆ సబ్పార్ట్స్ యొక్క ఆపరేషను. ఈ బ్రేక్స్ అనేవి ఎలక్ట్రోమాగ్నెట్స్ అయినా ఉండొచ్చు లేకపోతే హైడ్రాలిక్స్తో పనిచేసే బ్రేక్స్ అయినా ఉండొచ్చు. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ నా యొక్క విండ్ మిల్ యొక్క ఆపరేషన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.